ఓం నమో వెంకటేశాయ. సతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశిస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందని దివ్యాశిస్సులను మా ముద్దుల చిన్నారి సిరిహాసినికి అందించండి అంటూ అమ్మ పల్లవి, నాన్న ప్రదీప్ కుమార్, అమ్మమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు చిత్తూరు నుంచి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా కంటి వెలుగు శ్రీ సాయిరామ్ కు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ సేలం నుండి తండ్రి విజయ్, తల్లి సెల్వి, బామ్మ, తాతయ్య, బంధుమిత్రులు కోరుతున్నారు. మా గారాల బాబు కార్తికేయ శ్రీచరణ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు వైకుంఠవాసుని దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ హరిప్రియ, నాన్న రవికిషోర్, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం గుంటూరు నుండి వ్రాసారు. ఈ రోజు మా చిరంజీవి బాల వెంకట నాగ ప్రద్యుమ్నకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్య సుబ్రహ్మణ్యం, అమ్మమ్మ శివప్రియ, తల్లి, తండ్రి, పిన్ని, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా గారాలపట్టి హేమశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ తల్లి విజయభారతి, తండ్రి హరిప్రసాద్, సోదరుడు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసుని పరిపూర్ణమైన అనుగ్రహంతో శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి కనమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శత ఆత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. హైదరాబాద్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిట్టి తల్లి బిందుకు శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ నాన్న రమేష్, అమ్మ అరుణ, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా ముద్దుల చెల్లాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు అచ్యుతిని దివ్యాశిస్సులను అందించమంటూ అక్కయ్య శాలిని దేవి, అమ్మ చంద్రిక, నాన్న సాంబశివరావు, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశిస్సులను మా నితిన్ కృష్ణకు అందించమంటూ తల్లి ధనలక్ష్మి, తండ్రి హరికృష్ణ, నానమ్మ, అమ్మమ్మ, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా బంగారు తల్లి నవ్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని ఆశీస్సులను అందించండి అంటూ నాన్న గోవింద్ కుమార్, అమ్మ శాంతి, అన్నయ్య, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమడు శ్రీమాన్ ఆదిత్యకు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించండి అంటూ నానమ్మ వెంకటరత్నమ్మ, తాతయ్య వీరన్న,
అమ్మ నాన్న కుటుంబ సభ్యులు బంధువులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి దీవెనలను అందిస్తున్నాం. ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావీదాత్స్యోభమానం హీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా బాబు ధీరజ్ తరుణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను మలయప్ప స్వామివారి ఆశీస్సులను అందించమంటూ నాన్న వెంకటేష్, అమ్మ కల్పన, అన్నయ్యలు, అక్కయ్యలు, కుటుంబ సభ్యులు గోరెంట్ల నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిట్టి తల్లి హన్సికకు శుభాకాంక్షలను దేవదేవుని దీవెనలను అందించమంటూ తల్లి సురేఖ, తండ్రి రాజేశ్వరరావు, నానమ్మ, తాతయ్య, బంధుమిత్రులు సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. మా మనమరాలు హోమితకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ తాతయ్యలు, బామ్మలు, తల్లి సుమలత, తండ్రి బాలసుబ్రహ్మణ్యం, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం సరూర్ నగర్ నుండి వ్రాసారు. ఈ రోజు మా గారాలపట్టి హేమ బిందుకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ అరుణకుమారి, నాన్న రామ ఆదినారాయణ, అమ్మమ్మ, నానమ్మ, ఇతర కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు మా బంగారు తండ్రి కార్తికేయ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏడుకొండల స్వామివారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ వేణి, నాన్న ఫణీంద్ర, అక్కయ్య, కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ నుండి కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహవ్యేర్నమసోమసద్యా మిత్రం దేవన్ మిత్రదేవన్నాస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః సతందీ వేమసరధస్య వీరాః. కందుకూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా గారాల బాబు వెంకటసాయి నిఖిల్ కు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సునీత, నాన్న సుమన్, అన్నయ్య, అమ్మమ్మ, తాతయ్య, బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా కంటి వెలుగు నాగ వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని ఆశీస్సులను అందించమంటూ తల్లి లక్ష్మి, తండ్రి కోటేశ్వరరావు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, కుటుంబ సభ్యులు మారేడు బాక నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను అచ్యుతుని దివ్యాశీస్సులను మా హర్షిత్ కు అందించండి అంటూ చేలూరు నుండి అమ్మ శశికళ, నాన్న రాఘవేంద్ర, నానమ్మ, తాతయ్య, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈరోజు మా బాబు నిఖిల్ కు జన్మదిన శుభాకాంక్షలను ఆపద్బంధవుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి లక్ష్మి, తండ్రి చంద్రశేఖర్, పెద్దమ్మ, పెదనాన్న, కుటుంబ సభ్యులు శ్రీకాకుళం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా చిటి తల్లి లక్ష్మీ ప్రసన్నకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీపతి దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ విజయశాంతి, నాన్న ఆంజనేయులు, నానమ్మ, తాతయ్య, బంధుమిత్రులు వెంటూరు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు వజ్రమకట ధరుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. ఈ ఫోటోలోని మా తమ్ముడు వెంకట అజయ్ శంకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీనివాసుని ఆశీస్సులను అందించమంటూ అన్నయ్య ఆదిత్యవర్ధన్, అమ్మ స్వాతి, నాన్న ప్రసాద్, అమ్మమ్మ, నానమ్మ, ఇతర కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. నామాల స్వామివారి దివ్యాశిస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనముడు వెంకట కార్తిక్ కు అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, చెల్లాయి, కుటుంబ సభ్యులు నెల్లూరు నుండి వ్రాస్తున్నారు. తిరుపతిలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అబ్బాయి విష్ణు ప్రసాద్ కు శుభాకాంక్షలను లక్ష్మీకాంతుని ఆశీస్సులను అందించమంటూ
తల్లి కామాక్షి, అక్కయ్యలు ఉషశ్రీ, శ్రీలక్ష్మి, బంధుమిత్రులు చెల్లుపల్లి నుండి కోరుతున్నారు. ఈరోజు మా చరణ్ తేజ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలతో పాటు శ్రీవారి దివ్యాశిస్సులను అందించండి అంటూ అమ్మ శైలజ, నాన్న మధుసూదన్ రావు, నానమ్మ, తాతయ్య, బాబాయ్ కుటుంబ సభ్యులు కరీంనగర్ నుండి కోరుతున్నారు. ఈరోజు మా మనమరాలు సన్హితకు పుట్టినరోజు శుభాకాంక్షలను శ్రీహరి దివ్యాశిస్సులను అందించమంటూ నానమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, బంధుమిత్రులు చెన్నై నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. మా పాప వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని ఆశీస్సులను అందించండి అంటూ సుదర్శన్, సుష్మిత, కావ్యశ్రీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృష్ణా జిల్లా నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం ప్రొద్దుటూరు నుండి వ్రాశారు. ఈరోజు మా మిథులేష్ ధ్రువన్ కు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామివారి దివ్యాశిస్సులను అందించమంటూ అమ్మ సుజాత, నాన్న జీవన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ తల్లి, తండ్రి, నానమ్మ, అన్నయ్య, బంధుమిత్రులు హిందూపురం నుండి కోరుతున్నారు. లక్ష్మీకాంతుని దివ్యాశిస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమార్తె కాత్యాయనికి అందించండి అంటూ అమ్మ శివలీల, నాన్న కిరణ్ కుమార్, పిన్ని, బాబాయ్, తమ్ముడు కుటుంబ సభ్యులు వికారాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా పుత్రిక యోషితకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీవారి ఆశీస్సులను అందించమంటూ అమ్మ ఉషారాణి, అక్కయ్య చార్మి, అమ్మమ్మ, తాతయ్య, బంధుమిత్రులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు తిరుమల వాసుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యా కామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా మనముడు యశ్వంత్ కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ నెల్లూరు నుండి తాతయ్య వెంకటరామిరెడ్డి, అమ్మమ్మ వనజాక్షమ్మ, మామయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమార్తె అఖిలకు జన్మదిన శుభాకాంక్షలను, సప్తగిరీసుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య, బంధుమిత్రులు అనంతపురం నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు కొండలరాయిని ఆశీస్సులను మా నివేదితకు అందించండి అంటూ తల్లి మల్లీశ్వరి, తండ్రి శివశంకర్, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుండి కోరుతున్నారు. ఈరోజు మా కుమార్తె వెంకట సత్యసాయి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, అచ్యుతిని ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాసు, అమ్మ సత్యవతి, తమ్ముడు, బంధుమిత్రులు కాకినాడ నుండి కోరుతున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులతో పాటు జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనమడు కౌశిక్ కృష్ణకు అందించమంటూ అమ్మమ్మ లక్ష్మీ భారతి, తాతయ్య మదనగోపాలస్వామి, అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హైదరాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీసుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వృద్ధాస్వహవ్యై నమసోమ సద్య మిత్రం దేవం మిత్రదే ఎన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంత సదంజీవే మసరద సవీరా. ఈ ఫోటోలోని మా అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠవాసుని ఆశీస్సులను అందించమంటూ తల్లి ధనలక్ష్మి, తండ్రి రామకృష్ణ, శ్రీవారు కిషోర్, బంధుమిత్రులు కోరుతున్నారు. దేవదేవుని దీవెనలతో పాటు జన్మదిన శుభాకాంక్షలను
మా కుమార్తె బిందుకు అందించండి అంటూ నాన్న పుల్లారావు, అమ్మ వెంకట రోజారమణి, అక్కయ్య, మామయ్య కుటుంబ సభ్యులు విజయవాడ నుండి కోరుతున్నారు. ఈరోజు మా రాజేందర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశస్సులను అందించమంటూ తల్లి సుగుణ, తండ్రి ఓదెలు, ఇతర కుటుంబ సభ్యులు రామగుండం నుండి వ్రాస్తున్నారు. విశాఖపట్నంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా కుమారుడు హరణాధీశ్వర్ కు శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశస్సులను అందించండి అంటూ నాన్న వలసన్న, అమ్మ అచ్యుతాంబ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు మా జ్యోతికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆనంద నిలయని శుభాశస్సులను అందించండి అంటూ అమ్మ శ్రీదేవి, అన్నయ్య రామకృష్ణ, వదిన బంధుమిత్రులు ఆదోని నుండి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీసులు కలగాలని కోరుకుంటూ శ్రీర్వచ్చమాయుమారోగ్యమావిదాత్స్యోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఈరోజు మా చిరంజీవి శ్రీధర్రావు, అర్చన దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ నెల్లూరు నుంచి అమ్మ నాన్న, అన్నయ్య, వదిన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశిస్సులను మా తల్లిదండ్రులైన సుభాషిణి, రాజశేఖర్ వర్మ దంపతులకు అందించండి అంటూ కుమార్తె సాయి అంజని, కుమారుడు దుర్గప్రశాంత్ వర్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమారుడు ప్రదీప్, కోడలు దివ్యభారతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దివ్యాశిస్సులను అందించండి అంటూ నాన్న సుబ్రహ్మణ్యం, అమ్మ కలయ్య అరసి చిత్తూరు జిల్లా నుంచి కోరుతున్నారు. శ్రీనివాసుని దివ్యాశిస్సులతో పాటు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా అక్కయ్య బావగారులైన సురేఖ, ఉమేష్ దంపతులకు అందించండి అంటూ తమ్ముడు నాగేంద్ర, అమ్మ సరళ, బంధుమిత్రులు హిందూపురం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు మా కుమార్తె విజయలక్ష్మి, అల్లుడు పనీంద్ర కుమార్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ శశికళ, నాన్న గోవర్ధన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని శుభాశస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మ హవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరద సవీరాః. మా తండ్రి నాగేశ్వర శాస్త్రికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీనివాసమూర్తి, కోడలు పద్మకుమారి, మనమరాలు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. జన్మదిన శుభాకాంక్షలను, బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను మా శైలజకు అందించండి అంటూ తల్లి నిర్మల, తమ్ముళ్ళు మురళి, ప్రవీణ్, చెల్లాయిలు, పెద్దమ్మ, పెదనాన్న, బంధుమిత్రులు కోల్కతా నుండి కోరుతున్నారు. ఈరోజు మా నాన్న అప్పలరాజుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దివ్యాశస్సులను అందించమంటూ కుమారుడు సోమశేఖర్, శ్రీమతి పద్మావతి, మనమరాలు కుటుంబ సభ్యులు విజయనగరం నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం బెంగళూరు నుండి వ్రాశారు. ఈరోజు మా బాబు ధ్రువీన్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అచ్యుతిని దివ్యాశస్సులను అందించండి అంటూ నాన్న సురేష్, అమ్మ అరుణ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు మా అబ్బాయి శ్రావణ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ, నాన్న, అక్కయ్యలు రూప, వర్షిత, తమ్ముడు గగన్దీప్, తాతయ్య మనోహర్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కోడలు చైతన్య లహరి దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు
వైకుంఠవాసుని దివ్యాశిస్సులను అందించండి అంటూ నాన్న నారాయణ, తమ్ముడు హేమంత్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సికింద్రాబాద్ నుండి కోరుతున్నారు. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలతో పాటు పద్మావతి వల్లభుని శుభాశిస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులందరికీ మీ దాంపత్యం నిండుగా కలకాలం ఉండాలని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం రుద్ధ్యాస్మహవ్యేర నమసోపసధ్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదః సవీరాః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామి వారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాటసేజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజులు ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభావతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభావతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి, 517507.